ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా మనం ఈ వాట్సాప్ గ్రూపులు ప్లస్ యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా వార్తలను ప్రసారం చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోపణల మీద, పార్టీల మీద, వివిధ పార్టీల మీద ఇంకో ఎదురు పార్టీ వాళ్ళు పొడగలే దాంట్లో వివిధ అడ్మిన్ గ్రూపులు తయారు చేసి అశ్లీలమైన పదాలు కూడా దాంట్లో వాడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన నేరం. అడ్మిన్ గ్రూపులుకి ఇది మీరు హెచ్చరిక అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. దయచేసి లీగల్గా చెప్పాను నేను, ఇప్పుడు పొలిటికల్ గ్రూప్స్ కూడా వాళ్ళ పార్టీ వైపు ఏదైనా వాళ్ళు ప్రచారం చేసుకొని అది కూడా ఎలక్షన్ కోడ్కి అనుగుణంగా వాళ్ళ నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకునేంతవరకు మాకు అభ్యంతరం లేదు. దానికి మించి ఏదైనా వ్యతిరేక ప్రచారాల్లో అసభ్యంగా పదాలు వాడినా లేదా వ్యక్తుల్ని టార్గెట్ చేసినా, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మాత్రం ఆ గ్రూప్ అడ్మిన్ మాత్రం దాంతోపాటుగా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయడం జరుగుతుంది. మీరు సైబర్ క్రైమ్కి బాధ్యులు అవుతారు, దాంట్లో నేరస్తులుగా ఉంటారు. ఎవరైనా నేను అడ్మిన్ గ్రూపులు ఇటువంటివి పెట్టేటట్లయితే అడ్మిన్లో ఉన్న మెంబర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరు డెలిటర్ అయిపోయింది, ఎందుకంటే మీ మీద కూడా కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దాన్ని లైక్ కొట్టినా ఇంకోటి కొట్టినా సేమ్ నేరస్తులుగా మీరు కూడా ఉంటారు. అందుకని దయచేసి ఈ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబుల్లో పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ అశ్లీలమైన పదాలు వాడటం, అభ్యంతరమైన పదాలు వాడటం, అయిన తర్వాత లేని రూమర్స్ క్రియేట్ చేయడం, అయిన తర్వాత ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం, వాటిని వైరల్ చేయడం, రూమర్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా నేరాల కింద పరిగణించబడతాయి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి ఉంటుంది, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పేసి, దాంట్లో కూడా చాలా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలను అతిక్రమించి ఎవరు పోస్టులు పెట్టినా, యూట్యూబ్లో ఎవరు పోస్టులు చేసినా కానీ వారి మీద క్రైమ్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించి ఎవ్వరూ కూడా నిబంధనలకి అనుగుణంగా మాత్రమే నడుచుకోవాలి. ఏమాత్రం వ్యతిరేకంగా పోస్ట్ పోయినా సరే మీరందరూ కూడా దానికి బాధ్యులవుతారని, మరొక్కసారి అటువంటి పనులు చేయగలుగుతారని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.